ఒకప్పుడు వెస్టిండీస్ ఓ వెలుగు వెలిగింది. అయితే కొంతకాలంగా అంచనాలు అందుకోలేకపోతోంది. ఫార్మాట్ ఏదైనా పోటీ ఇవ్వలేకపోతోంది. పెద్ద టీంల ముందు తేలిపోతోంది. ఆఖరికి పసికోనలనుకున్న జట్లకు పోటీ ఇవ్వలేకపోతోంది. ఇటీవలే వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైర్స్ లోనూ విఫలమైంది. చిన్న జట్ల చేతిలోనూ కంగుతింది. ప్రతిష్టాత్మక టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. అయినా వెస్టిండీస్ ను తక్కువ అంచనా వేయకూడదని మాజీలు అంటున్నారు. కరేబియన్ గడ్డ మీద జరిగే వన్డే సిరీస్ లో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. వైట్ ఫార్మాట్ కు అలవాటు పడిన విండీస్ ప్లేయర్లు చెలరేగితే టీమిండియాకు కష్టాలు తప్పవంటున్నారు. పైగా భారత జట్టు వరల్డ్ కప్ సన్నాహాల్లో ఉంది. వరుస విజయాలు రోహిత్ సేనకు అవసరం. మెగా ఈవెంట్ లో హాట్ ఫేవరెట్ గా బరిలో దిగేందుకు విండీస్ గడ్డ మీద గెలుపు కిక్ ను ఆస్వాదించాల్సిందే. అయితే వెస్టిండీస్ పై మాత్రం ఎలాంటి ఒత్తిడి లేదు. ఎలాగూ అర్హత సాధించనందున వరల్డ్ కప్ గురించి ఆలోచనే లేదు. వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్స్ గురించి టెన్షను లేదు. 2027 వన్డే వరల్డ్ కప్ అర్హత గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే 2027 వన్డే వరల్డ్ కప్ లో 14 టీమ్స్ పాల్గొంటాయి. వన్డే ర్యాంకింగ్స్ ఆధారంగానే 14 టీంలు మెగా ఈవెంట్ కు వెళతాయి. అందుకే వెస్టిండీస్ స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. పైగా వరల్డ్ కప్ ఆతిథ్యం ఇస్తున్న జట్టుపై పవర్ చూపించాలనే పట్టుదలతో ఉంది. వరల్డ్ కప్ క్వాలిఫైర్స్ తర్వాత పరువు పోయినా టీమిండియాపై వన్డే సిరీస్ లో గెలిచి టాక్ ఆఫ్ ది క్రికెట్ కావాలనుకుంటోంది. రోహిత్ సేన వంటి బలమైన జట్ల మీద గెలిస్తేనే మజా ఉంటుందని భావిస్తోంది. అందుకు తగినట్టే వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. స్టార్ ప్లేయర్ హెట్మైర్ మళ్లీ జట్టులో చేరడం విండీస్ కు కలిసి రానుంది. హెట్మైర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, షాయ్ హోప్, పావెల్, రొమారియో షెఫర్డ్ ఇలా అందరూ అందరే అనుకునేలా ఉన్నారు. సమష్టిగా రాణిస్తే రోహిత్ సేనకు షాక్ ఇవ్వొచ్చని పట్టుదలతో బరిలో దిగబోతున్నారు. అందుకే టీమిండియాను మాజీలు హెచ్చరిస్తున్నారు. వెస్టిండీస్ నే మాత్రం లైట్ తీసుకోవద్దంటున్నారు. వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని దూకుడు చూపించాలి అంటున్నారు. ప్రయోగాలకు పోకుండా పర్ఫెక్ట్ 11 తో బరిలో దిగాలంటున్నారు. మొత్తానికి టెస్ట్ సిరీస్ తో పోల్చితే వన్డే సిరీస్ లో టఫ్ ఫైట్ తప్పకపోవచ్చని అంచనాలున్నాయి.